ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాంతరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో దోషాలు ఉన్నప్పుడు పరిహారాలని ఎలా నిర్ణయించాలి, పరిహారాలు ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేయొచ్చు, అలా చేసేటప్పుడు ఎటువంటి నియమాన్ని కొంత పాటించాలి, పరిహారాలు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాము. అలాగే పరిహారాల వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది అని జాతకంలో ఎలా తెలుస్తుంది, ఈ విషయాల్ని కొంతవరకు తెలుసుకున్నాము. పరిహారాలు కూడా చాలా రకాలుగా చెప్పబడ్డాయి. అయితే నేను ఇప్పుడు చెప్పేటట్టుగా జాతకంలో యోగం ఉన్నప్పుడే పరిహారం చేస్తే ఆ యోగం అనేది త్వరగా సిద్ధిస్తుంది. అంతే తప్ప లేని యోగాన్ని సృష్టించదు పరిహారము. ఉదాహరణకి ఒక జాతకంలో డైవర్స్ అనేది ఉంది, విడాకులు అనేవి ఉన్నాయంటే పరిహారం చేయడం వల్ల విడాకులు క్యాన్సిల్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి 2 మ్యారేజెస్ ఉన్నాయి, ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి. ఒక అమ్మాయికి 2 మ్యారేజెస్ ఉంటే సెకండ్ హస్బెండ్ అనేది ఎక్కడో పుట్టి ఉంటాడు, కాబట్టి విడాకులు క్యాన్సిల్ అవ్వడానికి రెమెడీ చేస్తే విడాకులు క్యాన్సిల్ అయిపోయి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఇది ఎక్కడ ప్రూవ్ కూడా కాలేదు. ఎన్నో రెమెడీస్ చేసి డబ్బు ఖర్చు పెట్టి కూడా మ్యారేజ్ డైవర్స్కి వెళ్ళినటువంటి సన్నివేశాలు, సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. చాలా నిరుత్సాహపడటం కూడా జరిగింది, కృంగిపోవడం కూడా జరుగుతుంది. అటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఆ జాతకులు కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని పరిహారాలు అనేవి యోగం ఉన్నప్పుడు మనకి సత్వర ఫలితాలు రావడానికి, అలాగే కష్టకాలం ఉన్నప్పుడు కష్టాలను ఎదుర్కొని ముందుకెళ్ళడానికి పనిచేస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే యోగ పరిహారాలను చేయాలి. అటువంటి ఉద్దేశంలో చేసినప్పుడు పరిహారాలు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా పరిహారాల్లో కూడా చాలా రకాలుగా చెప్పబడ్డాయి. అయితే ఎప్పుడు కూడా మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాల గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పరిహారాల గురించి మనం డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే తంత్రశాస్త్రం వేరు, జ్యోతిషం వేరు. అయితే తంత్రశాస్త్రంలో పరిహారాలు చేయాలన్నా కానీ అటువంటి కాంబినేషన్ను ఆ యోగం అనేది జాతకంలో ఉండాలి. ఇక ఒక వ్యక్తికి పరిహారాలు చేస్తే రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది, కొంతమందికి రిజల్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇటువంటి తేడా ఉంటుంది, పరిహారాలు పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవడానికి ఏం స్టడీ చేయాలి అని కనుక చూసినట్టయితే ఎప్పుడు కూడా లగ్న బలం బాగుండాలి, గురుబలం బాగుండాలి, 5th హౌస్లో ప్లానెట్స్ శుభస్థితిలో ఉండడము, 5th లార్డ్ 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, 5th లార్డ్ 9th లార్డ్ లగ్నాలతో సంబంధం ఉండడము, లగ్నంతో సంబంధం ఉండడము, ఇవన్నీ కూడా దైవ బలాన్ని తెలియజేసేటువంటి కాంబినేషన్స్. అలాగే శుభగ్రహాలు అనేటువంటి బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి లగ్నంతో 5th హౌస్తో 9th హౌస్తో పంచమారూఢంతో భాగ్యారూఢంతో లగ్నారూఢంతో సంబంధం కలిగి ఉంటాయో తప్పకుండా వారికి దైవారాధన చేసినప్పుడు దాని ఫలితం అనేది త్వరగా వస్తుంది. అలాగే రెమెడీస్ కూడా చాలా త్వరగా పనిచేస్తూ ఉంటాయి. బుధుడు మంత్రజపానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లానెట్. బుధుడు, రాహువు, అదేవిధంగా కేతువు, వీళ్ళందరూ కూడా దైవ సాధనని చాలా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్స్. కాబట్టి అటువంటి ప్లానెట్స్ కనుక ఇందాక చెప్పినటువంటి హౌసెస్ ఆ లార్డ్స్తో, ఆధిపతులతో సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే వారికి కొద్దిగా మంత్రజపం చేసిన, ఒక పరిహారం చేసిన వెంటనే ఫలితం అనేది వస్తూ ఉంటుంది. అయితే వారికి ఎందుకు అటువంటి ఒక దైవబలం ఉంది అనేది ఇక్కడ మనం ఎక్కువగా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే వారి యొక్క పూర్వజన్మ విశేషం వలన ఆ పూర్వపుణ్యం కూడా క్యారీ అని అవుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది తక్కువ జపం చేసినా కానీ వెంటనే ఫలితాన్ని పొందుతారు, కొంతమంది ఎక్కువ జపం చేయాల్సి రావచ్చు, లేదా ఎక్కువ పరిహారాలు చేయాల్సి రావచ్చు, ఎక్కువ కాలం పరిహారం చేయాల్సి రావచ్చు. ఈ విధంగా ఎప్పుడు కూడా పరిహారాలు చేసేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలి. అవేంటి అనేది కూడా కొంతవరకు తెలుసుకుంటే పరిహారాలు చేసేవాళ్ళు మరింతగా సత్వర ఫలితాన్ని పొందడానికి వీలుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో నేను అవన్నీ చెప్తున్నాను. ముఖ్యంగా మంత్రజపం చేయడం అనేది కూడా ఒక మంచి పరిహారము. ఏ గ్రహానికి ప్రాబ్లం ఉందో, ఏ గ్రహం ప్రాబ్లమేటిక్గా ఉందో, ఆ గ్రహానికి అధిదైవాన్ని ఉపాసన చేయడము, ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేయడము, ఇదొక పద్ధతి. దీని వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పురశ్చరణ సంఖ్య వరకు కూడా మంత్రజపం చేసినట్టయితే మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. ఒక ప్రొసీజర్ అనేది ఉంది మంత్రజపానికి. ఆ విధంగా కనుక వైదికమైనటువంటి పద్ధతిలో కనుక మంత్రజపం చేసినట్టయితే తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. ఎంతవరకు
ఈ జన్మలో ఈ జీవుడికి ఆ ఫలితం ఇవ్వాలో తప్పకుండా ఆ ఫలితం అనేది అందుతుంది. అంతే తప్ప ప్రారంభం మారదు. మరీ చెప్తున్నాను. అలాగే గ్రహ జపాలు చేయించడం కూడా మంచి పరిహారమే. అదే అయితే అది కొంతవరకు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఖర్చుకి పర్వాలేదు అనుకున్న వాళ్ళు గ్రహ జపం చేయించుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ జీవుల్లో ఉన్నటువంటి దైవశక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం పెంచుకోవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. అది ఎలాగా అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అదేవిధంగా రుద్రాక్షలు ధరించడం కూడా మంచి రెమెడీగా చెప్పబడింది పరిహారంగా. అయితే రుద్రాక్ష విషయంలో ఎప్పుడూ కూడా కొంత నియమనిష్టాన్ని పాటిస్తూ ఆహార విషయంలో కావచ్చు, ఆహార విహారాలు కొంచెం నియమబద్ధంగా ఉంటూ నిష్టగా ఉంటూ అనుష్ఠానం కనుక చేస్తూ ఉన్నట్టయితే రుద్రాక్షలు ధరించడం వల్ల తప్పు లేదు. అయితే చాలామంది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు రుద్రాక్షలు వేసుకుని అంత నిష్టగా ఉండక్కర్లేదు, పర్వాలేదు, అవి పనిచేస్తూ ఉంటాయని. కానీ రుద్రాక్షలు అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అంశ కాబట్టి వాటిని ధరించినప్పుడు కొంత శాస్త్రోక్తమైన పద్ధతిలో దాన్ని పూజ చేసి ధరించాలి. ధరించిన తర్వాత చాలా నిష్టగా ఉండాలి. కాబట్టి అటువంటి నైష్టికమైనటువంటి జీవితం గడపలేను ఉన్నప్పుడు రుద్రాక్ష జోలికి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. ఇక జెమ్ స్టోన్స్ అనేవి ఎప్పుడు కూడా రెమెడీగా చెప్పబడలేదు. జెమ్ స్టోన్స్ గురించి ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని ధరించడం అనేది కరెక్ట్ కాదు. జెమ్ స్టోన్ ఎప్పుడు కూడా ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుతుంది తప్ప నెగిటివ్ని పాజిటివ్గా మార్చదు. అందుకే కొన్నిసార్లు ఒక జెమ్ స్టోన్ ఒక రత్న ధారణ చేసినప్పుడు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జెమ్ స్టోన్ జోలికి వెళ్లకుండా మంత్రజపము, గ్రహ జపము, రుద్రాక్ష ధారణ అది కూడా ఇటువంటి కండిషన్స్కి లోబడి కనెక్ట్ చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది. అయితే ఇవన్నీ కొంత ఖర్చుతో కూడుకున్నవి. ఇవి కాకుండా చిన్న చిన్న సూత్రాలు కనుక పాటిస్తూ సాత్విక మంత్రాలని అలాగే సాత్వికమైనటువంటి స్తోత్రాలని జపం పారాయణ చేయడం వలన కూడా మంత్రజపం ఫలితం అనేది వస్తుంది. ఉదాహరణకి విష్ణు సహస్రనామ పారాయణ అనేది చాలా చాలా మంచి ఒక రెమెడీ, ఆల్రౌండ్ రెమెడీగా చెప్పబడింది. ఏ గ్రహం యొక్క సమస్య ఉన్నా ఏ ప్రాబ్లంకైనా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అని చెప్తారు పెద్దలు. అలాగే హనుమాన్ చాలీస పారాయణ, హనుమాన్ చాలీస 7 సార్లు పారాయణ చేయడం అనేది ఒక రెమెడీగా చెప్పబడింది. అన్ని కష్టాల నుంచి కూడా విముక్తినిస్తాడు స్వామివారు, ఆంజనేయ స్వామివారు. అయితే తను అనుకున్న ఫలితమే వస్తుందని ఎప్పుడు కూడా అనుకోకూడదు. పరిహారం చేసేటప్పుడు పరిహారం చేయడం వరకే జాతకుడి యొక్క కర్తవ్యము ధర్మం తప్ప ఎంతవరకు రిలీఫ్ వస్తుంది అనేది ఆ పరమాత్మ యొక్క ఇష్టం అది. ఇక ఇందాకే చెప్పినట్టుగా లగ్నబలం ఉండి 5th హౌస్ 5th లార్డ్, 9th హౌస్ 9th లార్డ్, బుధ, శుక్ర, రాహు, కేతు ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే పరిహారాలు అనేవి త్వరగా రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. అయితే పరిహారాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొన్ని నియమాల్ని పాటించాలి. చాలా సింపుల్ రూల్స్, డిసిప్లిన్ కనుక పాటించినట్టయితే పరిహారం చేసినప్పుడు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే పరిహారాలు అనేవి మనం ఒక దేవతని ఆరాధన చేస్తూ చేసేటువంటి అంశం కాబట్టి సాత్వికమైనటువంటి జీవనశైలి ఉండాలి. కనీసం ఆ పరిహారాలు చేసే అన్ని రోజులు మాంసాహారం తినకుండా ఉండడము, డ్రింకింగ్, స్మోకింగ్ దూరంగా ఉండడము. సరే డ్రగ్స్ అనేవి ఇప్పుడు నిషిద్ధమే, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. కనీసం నాన్ వెజ్ మానేయడము, స్మోకింగ్ డ్రింకింగ్కి దూరంగా ఉండడము, అలాగే ఆనియన్ గార్లిక్ అంటే ఉల్లిపాయ, వల్లిల్లిపాయని తినకుండా ఉండడము, నైతికమైనటువంటి జీవన విధానాన్ని పాటిస్తూ ఉండడము అనేది చాలా ముఖ్యము. జపం అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఆ చేసినటువంటి ఫలితం కూడా పూర్తిగా అందదు. ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ. ఎప్పుడూ కూడా ఇటువంటి ఒక సాత్విక నేచర్లో ఇది చేసినట్టయితే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని మంత్రాలు సాత్విక మంత్రాలు ఉన్నాయి, అవి గురూపదేశం లేకుండా కూడా చేసుకోవచ్చు. వాటిని జపం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా అన్కండిషనల్గా భగవంతుని పూజించడం అనేది చాలా గొప్ప రెమెడీ. అయితే అందరూ కూడా అటువంటివి చేయలేరు కాబట్టి, అటువంటి మానసిక స్థితిలో ఉండరు కాబట్టి, ఒక యోగులు ఋషులు ఉన్న స్థితిలో మనం ఉండలేం కాబట్టి సాత్విక మంత్రాన్ని జపం చేయడము, సాత్వికమైనటువంటి జీవనశైలి ఇవి పాటిస్తూ కనుక ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ చేసినట్టయితే చాలా త్వరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే నాన్ వెజ్ని డిస్కరేజ్ చేయడం కోసము ఇలాంటి వాటి కోసం నేను ఈ పాయింట్స్ చెప్పడం లేదు. కనీసం పరిహారాలు చేసే టైంలో ఇటువంటి కొన్ని నియమాలు పాటిస్తూ
డిసిప్లిన్ని పాటిస్తూ ఉన్నట్టయితే పరిహారాలు ఆ జాతకుడు త్వరగా వాటి యొక్క ఫలితాలని అందుకుంటాడు, ఎక్స్పీరియన్స్ చేస్తాడు, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి పరిహారాల విషయంలో ఇటువంటి చిన్న చిన్న సూత్రాలు ఎప్పుడు కూడా పాటించాలి. ఇక ఒక్కొక్కసారి పరిహారం చేసినప్పుడు మనకి రిజల్ట్స్ త్వరగా వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పరిహారాలు చేయడం వలన ఆ తీవ్రత అనేది తగ్గుతుంది. ఉదాహరణకి అప్పుల బాధ అనేది ఉంది, తీవ్రమైనటువంటి రుణ బాధలు ఉన్నాయి. జాతకం చూసినప్పుడు అందరూ వింశోత్తర దశలో ఏ దశలో ఏంతర దశలో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చూసుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళకి అంత జస్టిఫికేషన్ కనపడదు, ఎందుకు ఈ దశ అంతర దశలో ఇటువంటి ప్రాబ్లం వచ్చింది అని. అప్పుడు మనకు ఆన్సర్ అనేది జైమిని దశ అంతర దశలో కనపడుతుంది. ఏ దశ అయినా సరే ఒక టైం పీరియడ్, ఒక దశ అంతర్దశ స్టార్ట్ అయినప్పుడు ఈ రుణబాధలు అనేవి స్టార్ట్ అవుతాయి. జీవితంలో అనుకోని కష్టాల్లోకి ఇరుక్కోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆ దశ అయిపోయినప్పుడు దాని నుంచి రిలీఫ్ వస్తుంది, లేదా అంతర్దశ అయిపోయినప్పుడు రిలీఫ్ వస్తుంది అని కనుక మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే ఆ టైంలో రెమెడీస్ చేసుకుంటూ ఉండడం ద్వారా వీలైనంత త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది. ఎప్పుడు ఏ కష్టం కూడా కలకాలం పర్మనెంట్గా ఉండదు. ఒక దశ వచ్చినప్పుడే ఆ కష్టం వస్తుంది, లేదా ఒక దశ వచ్చినప్పుడే ఒక యోగం వస్తుంది. ఒక పదవి ప్రాప్తి కావచ్చు, ఒక నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, ఒక దశలోనే ఉంటుంది. సెలబ్రిటీస్ విషయంలో మనం చూడొచ్చు ఇలాంటి అంశాలని. ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మంచి దశలో చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వాళ్ళకి లో పీరియడ్ ఉన్నప్పుడు ప్రొఫైల్ కూడా లోగా ఉంటుంది. అంత మాత్రం చేత అది వారి దోషం అనుకోకూడదు. అలాగే ప్రతి మనిషికి కూడా ఒక దశ వచ్చినప్పుడే ఇటువంటి కష్టాలు వస్తాయి. కాబట్టి ఏ దశ కారణమో ముందు ఐడెంటిఫై చేసి ఆ గ్రహంకి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. అలాగే అటువంటి సమయంలోనే తాంత్రికమైనటువంటి పరిహారాలు చేస్తే కూడా రిలీఫ్ వస్తుంది తప్ప, పెళ్ళి కావడం లేదు కాబట్టి ఈ పరిహారం చేసుకోండి నెల రోజుల్లో పెళ్ళి అయిపోతుంది అనే ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆ మంత్రము కావచ్చు, తంత్రం కావచ్చు ఫలిస్తుంది, అయితే అటువంటి గ్రహ దశ నడిచేటప్పుడే అది ఫలిస్తుంది. ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ జపం చేయండి, లేదా ఈ పర్వదినం రోజు ఈ విధంగా పూజ చేయండి, ఈ విధంగా దీపారాధన చేయండి, ఇన్ని ఒత్తులు వేసి ఈ నూనెతో దీపారాధన చేస్తే కోటీశ్వరులు అయిపోతారు, ఇలాంటివి ఒక జనరిక్ స్టేట్మెంట్ అందరికీ అప్లై అయ్యేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. తప్పకుండా ఆ మంత్రానికి కావచ్చు, ఆ క్రతువుకు కావచ్చు, ఆ తంత్రానికి కావచ్చు, ఆ మంత్రానికి కావచ్చు ఆ శక్తి ఉంటుంది. అయితే ఆ జాతకుడికి ఆ యోగం ఉండి అటువంటి దశ నడుస్తున్నప్పుడు అవి చేసినప్పుడే అది కలిసి వస్తుంది తప్ప ప్రతి వారికి అది చేయగానే రిజల్ట్ రాదు. ఇది ఎవరికి వారు చెక్ చేసుకుని చూడొచ్చు. నిజంగా అదే కనుక అంత నిజమైతే ప్రతి వారు కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు కదా. అటువంటి మంత్రాన్నో తంత్రాన్నో జపం చేసి మంత్రాన్ని తంత్రాన్ని ఆ విధంగా చీప్గా ప్రమోట్ చేయడం అనేది వాటిని అవమానించడమే, అది అపచారము, అది దైవాపచారం కూడా. మంత్రాన్ని అవమానించడము, దైవాన్ని కూడా అవమానించడము. ప్రతి మంత్రానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఎప్పుడు చేయాలో కూడా చెప్పారు, చేస్తే ఎటువంటి ఫలితాలు నాశించాలి అని కూడా చెప్పారు. కాబట్టి మనకేదో పాపులారిటీ రావాలనో, యూట్యూబ్లో వ్యూస్ రావాలనో, 10 మంది క్లయింట్స్ రావాలనో అటువంటి థంబ్నైల్స్ పెట్టి ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మంత్రశక్తిని నేను ఏమాత్రం శంకించడం లేదు, మంత్రానికి తంత్రానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. కానీ ఆ యోగం అనే జాతకుడికి ఉండాలి, ఆ మంత్రం కూడా ఎంతవరకు ఫలించాలో అంతవరకే ఫలిస్తుంది. అయితే వెంటనే ప్రశ్న అడుగుతారు, మేము జపం చేశాము, మంత్రానుష్ఠానం చేశాము, లేదా ఒక తంత్ర పూజ చేశాము, ఆ రిజల్ట్ రాలేదు అంటే వృధా అయినట్టేనా? అంటే ఒక జీవుడు చేసినటువంటి ఏ పని కూడా వృధా కాదు. ఒక పూజ కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక హోమం కావచ్చు, ఏది కూడా వృధా కాదు. అది తర్వాత రోజుల్లో, తర్వాత జన్మలో కూడా కావచ్చు, ఎప్పుడు మనకి అవసరం అవుతుందో, ఎప్పుడు ఇవ్వాలో ఆ పరమాత్మ అప్పుడు ఇస్తాడు. ఎందుకంటే పరమాత్మకు ఒక పేరు కృతజ్ఞ, అంటే మనం చేసిన ప్రతి పనిని గుర్తుపెట్టుకుని మనకి రిజల్ట్ ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. అంటే మనం ఎలా చేసామో అదే విధంగా మనకి రిజల్ట్ ఇచ్చేవాడు పరమాత్మ. కాబట్టి ఆ విషయంలో భయపడక్కర్లేదు. పరిహారం చేయడం కావచ్చు, మంత్రజపం చేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, అది మన చేతిలో ఉంది, దాని వరకు మనకు అధికారం ఉంది. కర్మణ్యేవ అధికారస్తే, కాబట్టి అధికారం మనకుంది, ఫలితం మీద అధికారం లేదు అని చెప్పారు తప్ప ఫలితం లేదు అని ఎప్పుడు చెప్పలేదు పరమాత్మ. ఎప్పుడు ఆ ఫలితం ఇవ్వాలో అప్పుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఇటువంటి థంబ్నైల్స్ కూడా అట్రాక్ట్ అయిపోయి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పోగొట్టుకుని కృంగిపోయి నిరాశావాదంలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు.
ఎప్పుడూ కూడా ప్రారంభాన్ని మార్చే ప్రయత్నం చేయడమే ఒక పొరపాటు, అది కూడా దోషంగా చెప్పారు. అందుగురించి యాస్ట్రాలజీని వాడుకోవడం కూడా ఒక పెద్ద దోషం, అది కూడా పాపమే. పరిహారాలు ఎప్పుడు కూడా మనని ఉద్ధరించడానికి చేసుకోవాలి తప్ప, మన మనం బాగుపరుచుకుని చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి దైవాన్ని ఆరాధన చేయాలి తప్ప, మన తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము, మన యొక్క గ్రీడ్ అంటాము అంటే అత్యాశ, దీన్ని సాటిస్ఫైడ్ చేయడం కోసము దేవతలను ఆరాధన చేయడము, మంత్రాన్ని అనుష్ఠానం చేయడం అనేది చాలా చాలా తప్పు. అందుకే కలియుగంలో మంత్ర ప్రభావాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఎందుకంటే మంత్రం ఎప్పుడు చేసినా కానీ లోక కళ్యాణం కోసం జపం చేయాలి. అయితే అలాంటి కాన్సెప్ట్స్ ఎవ్వరూ ఇప్పుడు ఎవ్వరూ కూడా ఇష్టపడరు, కాబట్టే మంత్రం యొక్క శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. ఋషులు చేసిన తపస్సుకి, రాక్షసులు చేసిన తపస్సుకి అదే వ్యత్యాసము. రాక్షసులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వరాలు పొందుతారు, దాన్ని తమ స్వార్థ ప్రయోజనం గురించి వాడుకుని అక్కడికి వారు కూడా దుస్థితిని పొందుతూ ఉంటారు. కానీ ఋషులు ఎక్కువ రోజులు తపస్సు చేయకపోయినా కానీ వారికి చాలా మంత్రశక్తులు వస్తాయి, ఎందుకంటే వారు సత్యాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత కూడా దానివల్ల లోక కళ్యాణం జరగాలి అని కోరుకుంటారు. అందుకే ఒక ఋషి తపస్సు చేసి, మనం కథలు కూడా వింటూ ఉంటాం, తపస్సు చేసి నేను ఒక కొండగా వెలిసి ఉండాలనుకుంటున్నాను, ఆ కొండ మీద నువ్వు ఉండు స్వామి అని కోరుకోవడము, ఇటువంటివన్నీ చదివితే మనకు అర్థం చేసుకోవాల్సింది తపస్సు ఎప్పుడు కూడా 10 మంది ఉపయోగం కోసం చేయాలి, మంత్రజపం కూడా 10 మంది ప్రయోజనం కోసం చేస్తేనే మంత్రాలు చాలా సత్వరంగా ఫలితాన్ని ఇస్తాయి. అయితే మనకి ఉన్నటువంటి కష్టాలని తీర్చుకోవడం కూడా మంత్రజపం చేయొచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అని మనం శాసించలేము, అది కూడా తప్పుగా చెప్పలేదు. ఎందుకంటే భక్తులు కూడా 4 రకాలుగా ఉన్నారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆర్తో జిజ్ఞాసు రక్తార్థి జ్ఞానీత భరషర్షభ అని. కాబట్టి ఆర్తి కూడా భక్తే, అంటే వీళ్ళందరూ కూడా సుకృతినః, పుణ్యం చేసుకుంటేనే కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనో మంత్రం దగ్గరికి వెళ్ళాలనో అనిపిస్తుంది. కాబట్టి ఆలోచన తప్పు కాదు, కానీ దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని చేసుకోవడం వలన డిసప్పాయింట్మెంట్స్, నిరాశ, నిస్పృహలు లేకుండా దైవం మీద విశ్వాసం పోవడము, జ్యోతిష్యం మీద విశ్వాసం పోవడము, జ్యోతిష్యం గురించి చులకనగా మాట్లాడము, హేళనగా మాట్లాడము, ఇటువంటి స్థితి రాకుండా ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది సత్యాన్ని చెప్పేటువంటి సైన్స్, ఇది దీన్ని మిస్యూజ్ చేయకుండా కమర్షియల్ ఆస్పెక్ట్, కంప్లీట్ మార్కెటింగ్ ఐటమ్గా చూడకుండా దీనికి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలో ఇస్తూ ఏ దృష్టితో పరిహారాలు చేసుకోవాలో చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా జ్యోతిష్యం వల్ల జాతకుడు మేలుని పొందుతాడు. ఈ విషయాన్ని కొంతవరకు డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.